ఏం బిట్ ఫ్లూట్ బిట్ అంటే అలా ఉండాలి. ఇది కూడా ఎప్పుడో మన ఫ్లూట్ కోర్స్లో అడ్వాన్స్ లెవెల్లో పెట్టేద్దాం ఈ పాట ఫ్లూట్ బిట్ కూడా. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వండి, ఈ ఛానల్లో ఫ్లూట్ కోర్స్ నడుస్తుంది, అడ్వాన్స్ లెవెల్లో ఉంది. సినిమా పాటల్లో గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ అవి టీచ్ చేస్తున్నాను అక్కడ. సో డోంట్ ఫర్గెట్ టు జాయిన్ యాజ్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఛానల్. అందరికీ నమస్కారము, శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అయిన వాళ్ళకి అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, గురుభ్యో నమః. ఈ పాట నన్ను ప్రేమించాననమాట తాలూక మూడవ మరియు ఆఖరి భాగాన్ని అంటే స్వర విశ్లేషణ తాలూక మూడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. రెండవ భాగం చివరికి వచ్చేప్పటికీ చరణం అయిపోయింది. చరణం కోసం మాత్రమే రెండవ భాగం చేశాను, అంత గొప్ప చరణం అది. సో అయిపోయిన తర్వాత మధ్యపల్లవి పాడతారు సుజాత గారు. ఇప్పుడు మూడవ సంగీతంలో ఈ అత్యద్భుతమైనటువంటి ఫ్లూట్ బిట్ అన్నమాట. సో దాని స్వరాలు చూద్దాం. మా పరమని ఇక్కడ మనకి కీరవాణి చెప్పాను కదా, మైనర్ స్కేల్ కీరవాణి. అలాగే ముందు భాగంలో చూస్తాం కానడ, చారుకేసి, కాపి, ఇవన్నిటి యొక్క మిశ్రమం అని చెప్పచ్చు ఈ పాట. సో తర్వాత మళ్ళీ తర్వాత ఇదే బిట్టు చిన్న సంగతి. ఇక్కడ చూడండి దా టూ ఇచ్చారు, ఎంత గొప్పగా ఉంటుంది ఆ ప్లేస్. గా టూలోంచి మళ్ళీ గావనికి వెళ్దాం. అబ్బో వర్ణనాతీతం, అంత గొప్ప బిట్ ఇది. సో ఇక రెండో చరణంలో కొన్ని సంగతులు ఉన్నాయి, అలాగే ఆఖరి పల్లవులో కూడా సంగతులు అవి చెప్పేస్తే ఈ పాట ముగించేసేయచ్చు. రెండో చరణంలో ఏంటంటే అంటే మపపమ్మ బదులు మపమ అని వాడారు. ఇది కేవలం సాహిత్యంలో ఉన్నటువంటి తేడా వల్ల, అంటే సాహిత్యంలో కొన్ని పదాలు మారుతాయి కదా, పదాలు మారితే అక్షరాలు మారుతాయి, దానివల్ల వచ్చేటువంటి చిన్న తేడా స్వరాల్లో. సుమా నేను తమిళ మాతృక, ఎప్పుడు మాతృక ఆడియోనే తీసుకుంటాను నేను స్వర విశ్లేషణ చేయడానికి. సో తమిళ ఊరు పొయ్యావదసులు కన్నె ఆ పాటలో ఉన్నటువంటి రెండో చరణంలో నేను చెప్తున్నాను. తెలుగులో వేరేగా ఉండొచ్చు, అది మరి మీరు దాన్ని బట్టి ప్రాక్టీస్ చేసుకోండి, పదాలు బట్టి, సాహిత్యాన్ని బట్టి. సో ఇది ఒక తేడా ఉంది రెండో చరణంలో, ఫస్ట్ సంగతి. తర్వాత సో
రీ వరకు దా నుంచి రీ వరకు వచ్చి స్లైడ్ చేసి మళ్ళీ రీ నుంచి నీ వరకు వెళ్ళి మళ్ళీ దా గమకం మళ్ళీ పా మీద ల్యాండ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి గాకి స్లైడ్ అవ్వడం. అదొకటి చూశాను. రెండవ సంగతి, రెండో తేడా రెండో చరణలో. తర్వాత ఇది ఒక చిన్న తేడా. అంటే గమకాలు ఉన్నాయి ఫస్ట్ చరణలో, ఈ లాస్ట్ ఫ్రేజ్లో గమకాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. రే రి మరి స నీద అన్నారు. అయితే సేమ్ అదే ఫస్ట్ చరణంలో ఉన్నట్టుగానే. ఇంతే, ఈ మూడే నేను చూసినటువంటి గమనించిన తేడాలు. ఇప్పుడు ఇంకా ఆఖరి పల్లవికి వెళ్ళే ముందు ఏంటంటే మళ్ళీ ఫ్లూట్ ఇచ్చారు. ఎట్లాగా ఆ బీట్ అలా కొనసాగుతుంటుంది. మా సారీ సింత్ ఫ్లూట్ కూడా అయ్యి వచ్చేది. ఇట్లా వచ్చి అక్కడి నుంచి ఆఖరి పొలవ పాడతారు సుజాత గారు. ఆఖరి పొలవలో కూడా చిన్న తేడా ఉందని చెప్పిస్తాను. అదొకటి. అర్థమైందా? ఇదొకటి చూశాను. అలాగే దా అనే స్వరానికి వెళ్ళారు ఇక్కడ దావన్న. అది ఇంతకుముందు ఎక్కడ కూడా సుజాత గారు పాడలేదు, ఇక్కడే పాడారు. ఇదొకటి. తర్వాత అన్నారు. ఇదొకటి చిన్న తేడా. సో ఇది ఆ మణిప అనేది కొత్తగా ఇక్కడ పాడారు సంగతి. ఇక్కడ చూడండి, బా చాలా గొప్పగా పాడారు సుజాత గారు. నరి తర్వాత చూడండి. నరి ఇది కూడా తెలుగులో లేదమ్మా, నాకు తెలియదు బట్ తమిళ్లో ఉంది. సరిని సరి సరిని సరి సరి చివరిలో ఏం చేశారంటే స్ట్రింగ్స్ మీద చాలా విచిత్రంగా మప్ప సరి మా టూ మా టూ ఈ పాటలు ఎక్కడ రాలేదు ఇప్పటిదాకా, ఇదే ఫస్ట్ టైం. అంటే ఒక్కొక్క ఫ్రేజ్ నాలుగు సార్లు వచ్చేలాగా అలా నాలుగు సార్లు మప్ప సరి గమనించాలి మాటు. అలాగే తర్వాత పని సరి, తర్వాత అయిందా
ఇదో నాలుగు సార్లు అయిందా. తర్వాత మద నీస, మావన్ దాటు నీటు గమనించాలి. చాలా రకాల స్వరాలు వచ్చేసాయి ఇక్కడ. ఏ మళ్ళీ పని సరి, మళ్ళీ మదనీస, ఇంకా ఆఖరిలో సరి 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 అట్లా. సో మొత్తం చూస్తే దీంతో పాట పూర్తయింది. చక్కగా మూడు భాగాలు పూర్తి చేశాను, చాలా సంతృప్తిగా ఉంది. సో ఈ మూడో సంగీతం, సారీ ఈ మూడో భాగాలు మనం చూసింది. మూడో సంగీతంలో ఉన్నటువంటి ఆ అతి గొప్ప ఫ్లూట్ బిట్, ఇక దాని తర్వాత రెండో చరణంలో సుజాత గారు పాడినటువంటి సంగతులు, అలాగే మళ్ళీ ఆఖరి పల్లెలో ఆవిడ పాడినటువంటి సంగతులు, ఇక చివరిలో దీన్ని కోడ అనుకోవచ్చు. ఏది ఈ స్ట్రింగ్స్తో నోట్స్ ఏవైతే వచ్చాయో, కోడ అంటే ఆఖరి చిన్న పొడిగింపు అన్నమాట పాటకి. సో అట్లా ఇది పూర్తయింది పాట. ఇది నేను చేసినటువంటి అధిక ప్రాధాన్యత వర్గంలో చేసిన ఈ పాట. అందువల్ల రేపటి వీడియోలో అంటే రాబోయే వీడియోలో ఏదైతే పాట విన్నపం ఉండబోతుందో అది ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఉండబోతుంది. అయితే మరి కొన్ని విషయాలు అనుకోవడం ఆన్లైన్ గురించి చెప్పడం మర్చిపోయాను, చూసారా, చెప్పేస్తాను ఇప్పుడు. మొట్టమొదటిసారి ఈ ఛానల్కి ఈ వీడియో ద్వారా వచ్చినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి అధిక ప్రాధాన్యత వరుస సంఖ్య, ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అది యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఛానల్లో. అలాగే జాయిన్ అవ్వండి చెప్పాను ఫస్ట్లో, ఈ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయితే ఉన్నది, బిగినర్స్ కూడా చూసి చక్కగా ఆ వీడియోస్ చూసి నేర్చేసుకోవచ్చు. అలాగే ఈ జనవరి మాసం ఏడాది నుంచి ఫ్లూట్ కోర్స్ మొదలుపెట్టాం. ఆ కోర్స్ కూడా ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది, చాలా చక్కగా కొనసాగుతోంది. అద్భుతమైనటువంటి సినిమా పాటలు ఉన్నటువంటి ఫ్లూట్ బిట్స్ నేర్పుతున్నాను, వేరే స్కేల్స్లో ఎలా వాయించాలని చెప్పేసి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. అలాగే ఈ వీడియో అంటే ఈ ఛానల్లో ఈ వీడియో అనే కాదు, ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి 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 పూర్తిగా మొదటించి వరదాకా వినండి, చూడండి. నేను చెప్పేది, మాట్లాడేది, పాడేది, వాయించేదంతా కూడా క్షుణ్ణంగా గమనించండి. ఎందుకంటే అన్నీ చెప్తుంటాను, అయినా కూడా మళ్ళీ రాగం ఏంటి తాళం ఏంటని అడుగుతున్నారు చాలామంది. సో పూర్తిగా పూర్తిగా మొదటి నుంచి మొదటి సెకండ్ నుంచి ఆఖరి సెకండ్ దాకా చూస్తూ ఉండండి ప్రతి వీడియో. అలాగే జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చెయ్యకండి, సరిగ్గా అవ్వట్లేదని చెప్తున్నారు చాలామంది, చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు. సులువుగా జాయిన్ అవడం అనే ప్రక్రియ జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి, సరేనా. మళ్ళీ మరొక విన్నపం, వరుస సంఖ్యలో ఏం విన్నపం వచ్చిందో నాకు తెలీదు, ఆ విన్నపంతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.